కమిటీ మేము రికమెండ్ చేస్తాము రాజకీయంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పినప్పుడు ఈ సందర్భంగా నిర్మాణం చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఆ ఇద్దరు కూడా చేయండి కదా, ఆ ఇద్దరు కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకళ్ళు శ్రీనివాస్, ఒకళ్ళు శ్యామ. విష్ణు శ్రీరామ్, శ్రీమే విష్ణు, శ్యామే విష్ణు, విష్ణు శ్యామ్, అలా తిరిగా దాంతో నాకు చాలా అభినవా సంబంధం ఉండేది అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సామాజిక వర్గానికి ఒకసారి మాట్లాడాలని చెప్పాను. కార్పొరేషన్ ఎలక్షన్ అయినటువంటి తరుణాలు డిస్కషన్లో వస్తే నేను మళ్ళీ మీకు చెప్తాను, ఎట్లా ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి కూడా ఆయన కొన్ని విషయాల మీద హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత తిరిగి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు మా సోదరి మణి, సోదరి మణి డివిజన్లో కూడా 50 లక్షల రూపాయలతో కేవలం రజకుల కళ్యాణ మండపంలో శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది. కొద్ది రోజుల్లో కొబ్బరి కూడా పంపిస్తాం మా అమ్మాయితో. కాబట్టి ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలి, స్ట్రెంగ్త్ చేయాలి. ఈ ప్రభుత్వం చూసి వేసేటువంటి తెలియజేశానికి మరింతగా బుద్ధి చెప్పాలి అని చెప్పని సవినయంగా మనం చేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం కొంత హడావిడిగా తొందరగా ముగిస్తున్నాం. మరొకసారి ఆలోచన చేసి నేను కూడా ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన కానీ ఇందులో భాగస్వామ్యం కాదంటే నా దగ్గర చాలామంది ఇప్పుడు వాళ్ళందరికీ సమాచారం ఇవ్వడంలో కొంత గ్యాప్ ఉంది. విస్తృతమైనటువంటి సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో పెట్టి ఇంకా ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేసి అందరూ కలిసి పనిచేద్దామని చెప్పని సవినయంగా మనం చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు రావడానికి మీకు అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. అవసరం అందరూ కింద జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగింపు రోజు కావాలి, దయచేసి మీరు కూడా తెలుగు రావాలి. తర్వాత మళ్ళీ మీరు ఖర్చు కావాలంటే పైకి వచ్చి మాట్లాడుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. అవసరం అలాగే ముఖ్యమంత్రి గారు చాట్ లైవ్ నిర్వహణకి వారి శాసనసభ గురించి చెప్పిస్తున్నారు, వారి రైతు సంఘం తరఫున చిన్న సత్కారం, శారీవాద సత్కారం, రైతులు చేయడం వచ్చినాయి మామూలు కాదు సత్కారం వస్తుంది అందరికీ 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 ఎమ్మెల్యే గారికి, కార్పొరేట్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేట్ అందరికి కూడా, అందుకంటే కార్పొరేట్ అందరికి కూడా అందులో తింటున్నారు. ఎమ్మెల్యే గారు గ్రూప్గా మీరు కూడా రైతు సంఘం నాయకులు ఉండండి, అలాగే మన బాలకోవంది గారు కూడా సత్కరించండి, అలాగే జ్ఞానారాయణ అన్నాడు, అలాగే మన ఊరు రమేష్ గారు కూడా మనం సత్కరించుకోవాలి. ఎందుకంటే మన కార్పొరేట్ ఓడిపోయినా రైతు సంఘంలో చూస్తున్నాడు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు మేడం గారు కూడా మరి మేడం గారు ఉంటే నేను మీకు కూడా చెప్తాను.